పాఠశాలలోని బిల్డింగ్ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యం కుమార్ జా అధికారులను సూచించారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించారు. పాఠశాల ఆవరణ పరిశీలించి ఆవరణలోని ఫ్లోరింగ్, కిచెన్ షెడ్ మరియు ఇతర పెండింగ్ పనులను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం స్తంభంపల్లి, గంజివాగును సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. పాఠశాల అభివృద్ధికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం బోయిన్పల్లి పర్యటన వచ్చిన సందర్భంగా పాఠశాల అభివృద్ధిపై కలెక్టర్ కు ఫోన్లో తెలపడంతో కలెక్టర్ పాఠశాలను సందర్శించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవతో కలెక్టర్ 5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, జెడ్పీ సీఈఓ ఎస్ వినోద్, ఎంపీడీఓ భీమా జయశీల, జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంపీఓ సబిత, గ్రామ కార్యదర్శి సరిత ఉన్నారు.